నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సీరపాణి గోపాలని. నేను సిటిజన్స్ హాస్పిటల్ నల్లగండలో సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తాను. ఈరోజు మనము కిడ్నీలు పనితీరు తగ్గినప్పుడు మన పేషెంట్లకి ఉన్న ఆప్షన్స్ ఏమిటనే గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకదాన్ని హీమోడయాలసిస్ అని, రెండో దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అని, మూడో దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. ఈరోజు మనము హీమోడయాలసిస్ గురించి తెలుసుకుందాము. ఎప్పుడైతే కిడ్నీ పనితీరు తగ్గిపోయి ఒంట్లో చెడు పదార్థాలు ఎక్కువ చేరుకుంటాయో, ఎప్పుడైతే పనితీరు తగ్గడం వల్ల నీరు ఎక్కువ చేరుకుంటుందో, అటువంటప్పుడు మీ డాక్టర్ గారు మీకు హీమోడయాలసిస్ ప్రారంభించమని చెప్తారు. హీమోడయాలసిస్ అన్న పద్ధతిలో ఏమవుతుంది అంటే, పేషెంట్ నుంచి సుమారుగా 200 నుంచి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని ప్రతి నిమిషము బయటికి తీసి దాన్ని ట్యూబుల ద్వారా ఫిల్టర్ అంటే ఒక సన్నటి పొర ద్వారా పంపించి దానిలో ఉన్న చెడు పదార్థాలని బయటికి పంపిస్తారు. ఇలా శుద్ధి చేసిన రక్తాన్ని మళ్ళీ పేషెంట్లోకి వెనక్కి పంపించడం ద్వారా రక్తము క్లీన్ అవుతుంది. ఇలాంటి ప్రక్రియ వారానికి 2 నుంచి 3 సార్లు చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతిసారి 4 నుంచి 4.5 గంటల పాటు ఈ ప్రక్రియ చేయడం జరుగుతుంది. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ప్రక్రియ ద్వారా కిడ్నీల పనితీరు బాగుపడదు. ఇది ఓన్లీ ఏమిటంటే, మనకి కిడ్నీలు పనిచేయట్లేదు కాబట్టి, దాని ఫంక్షన్ తగ్గింది కాబట్టి ఈ ప్రక్రియను చేసుకోవడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల ఒంట్లో ఉన్న చెడు పదార్థాలను బయటికి పంపించడం వల్ల పేషెంట్ ఆరోగ్యం మళ్ళీ మెరుగుపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.